దృష్టివర్గం చాటరీ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను ప్రదర్శించారు. సందర్భంగా తహసీల్దార్ సిహెచ్ విశ్వనాథరావు మాట్లాడుతూ, మన పూర్వీకులు వ్యవసాయం చేసే కాలంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే చక్కని కూరగాయల ధాన్యాలు, పప్పు దినుసులు, వగైరాలు పండించేవారని, ఆ రోజులలో అవి తినటం వలనే అప్పటి వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఇప్పుడు రసాయన పద్ధతిలో పండించే పంటలను మనం వాడటం వలన ఆరోగ్యం చాలా దెబ్బతింటుందని, ఈ విషయం రైతులు గమనించి సేంద్రియ పద్ధతిని అలవర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏవో బి శివశంకర్ మాట్లాడుతూ, ఈ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు క్షేత్రస్థాయిలో మెలకువలను లాభాలను తెలియజేసే ప్రక్రియలో భాగంగా మండలంలోని ప్రతి గ్రామ పరిధిలో రైతులను ముందుకు తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం అనేక పథకాలు పెట్టి ప్రోత్సహిస్తుందని, ఈ రసాయనాలతో పండించిన పంటలను ఎగుమతులు చేసే ప్రక్రియలో భాగంగా ఇతర దేశాల వారు రసాయన ఎరువుల, పురుగుల మందుల అవశేషాలు ఉండటం వలన వారు దిగుమతికి నిరాకరించడంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని, కాబట్టి రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓకే దుర్గప్రసాద్, హార్టికల్చర్ ఆఫీసర్ హేమ తదితరులు పాల్గొన్నారు. అందరూ తెలుసుకోవాలి, మనం స్కీల్ లెవెల్ ఆఫీసర్స్ అందరం ఉన్నాం, కానీ మనం రైతులకు తెలియజేయలేము. మనం ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఇప్పుడు ఉదయం నేను ఒంగోలు చూసి కార్లో వస్తుంటే ఎఫ్ఎంలో కూడా చెప్తున్నారు, ఆట ఉదయాన్నే ఎఫ్ఎంలో కార్లో ఎఫ్ఎంలో ఉదయం కార్లో చెప్తున్నారు, ఎన్నో వేల ఆఖరికి బూటాలు నేపాల్ కూడా చిన్న ఇది కూడా బూటాలు కూడా మన ప్రోడక్ట్ డెలివర్ చేస్తుంది. చూడండి, ఏ కెమికల్స్ ఎక్కువ ఉన్నాయో కూడా ఎఫ్ఎంలో చెప్తున్నారు. అంటే ఎఫ్ఎంలో చదివే వ్యక్తి సైన్స్ స్టూడెంట్ కాదు కదా, ఆయన అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కాదు, ఇలాగ చెప్పి ఎన్ఎఫ్ చేశాను, కానీ ఆ కెమికల్స్ నోరు కరెక్ట్ చెప్పలేక అది కష్టం మీద చెప్తున్నాడు ఎఫ్ఎంలో. అంటే చూడండి, ప్రజలకి దేశం మొత్తం తెలియాలని, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియాలని రైతుల ఇంపాక్ట్ ఎఫ్ఎంలో ఎప్పుడు చేస్తుంది తెలియదు. ఇప్పుడు పురుగు మందుల పేరుతో సహా ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలని చెప్పి చెప్తున్నారు. వంగ ఎందుకు రిజెక్ట్ అయిందంటే దాంట్లో కాంట్రారీ ఇమిడాక్ట్ అట్లా కాంపోనెంట్ వైజ్ కెమికల్ వైజ్ చెప్తే స్థాయికి వచ్చేసాం. అది అర్థం చేసుకొని మనకు చూడండి, ఇక్కడ పోలీస్ లేకపోతే మనం కనీసం ఊర్లో 10 మందిని మార్చేసాం, జస్ట్ 10 మెంబర్స్ రికార్డు డేటా అంటారా, వేలకు ఇస్తాం జెన్యున్గా గుండ్రీ మెచ్చే చేస్తున్న ఒక్క 10 మందిని మార్చగలిగితే చాలు. ఆ 10 మందిని చూసి సంతోషంగా చేసేవాడు ఒకడు ఉంటాడు, పుల్లు కొనమ్మో నేను కూడా చేయాలని చేసేవాడు ఇంకోవడం. సో దయచేసి మీరు ఇది రైతుల్లోకి బాగా తీసుకెళ్ళాలని